తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహా మహిమాన్వితమైనటువంటి శైవ క్షేత్రాల్లో ప్రధానమైనది ప్రత్యేకమైనది కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో ఉంది నేనిప్పుడు ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి కోనేరు గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇది అలాంటిలాంటి కోనేరు కాదు దేశంలో మరెక్కడా లేని విధంగా ఎంతో విశేషంగా మరెంతో విశిష్టంగా ఈ కోనేరు ఉంటుంది మీరెక్కడా ఇప్పటి వరకు ఇలాంటి కోనేరును చూసి ఉండరంటే ఏమాత్రము అతిశయోక్తి కాదు ఎందుకంటే ఈ కోనేరు చుట్టూ సుమారు ఇరవై ఏడు కదంబ వృక్షాలు ఉన్నాయండి వాటిని కల్పవృక్షాలు అని కూడా అంటారు మరికొంతమంది దేవతా వృక్షాలు అని కూడా అంటారు ఎందుకు అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారాలు ఈ కల్పవృక్షాలండి కాశీలో తప్ప దేశంలో మరెక్కడా కనిపించని ఈ కల్పవృక్షాలు ఇక్కడ ఈ కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కోనేరు పక్కనే ఉండడం ప్రత్యేకతకే ఒక ప్రత్యేకత భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ఈ కోనేరు నీళ్లు తలపై చల్లుకొని అక్కడ ఎదురుగా కనిపించే కల్పవృక్షాలకు తమ మనసులోని కోరిక అనుకుని దన్నం పెట్టుకుంటారు అలాగే ఆలయంలో కూడా కొన్ని కల్పవృక్షాలున్నాయి ఆ కల్పవృక్షం కింద జపం అంటే ధ్యానం చేసిన అలాగే ఆ కల్పవృక్షం చుట్టూ ఐదు లేదా పదకొండు ప్రదక్షిణలు చేసిన మనం ఏదైతే కోరిక కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది అని అంటారు అందుకనే ఇక్కడ ఈ కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయానికి ఒక విశిష్టత ఉంది అలాగే ఈ కోనేరుకు అంతే విశిష్టత ఉందండి ఆ ఎదురుగా ఎత్తైన కొండ ఆ కొండ చుట్టూ దాదాపు ఆ కోనేరు పక్కన ఇవన్నీ కదంబ వృక్షాలే చూస్తున్నారు కదండి కల్ప వృక్షాలే ఇవి మీకు మరెక్కడా కనిపించవండి కాశీలో తప్ప మరెక్కడా కనిపించవు మరి ఎంత మహామహిమాన్వితమైన ఆలయమో కదండి ఆలయంతో పాటు ఈ కోనేరును కూడా మీరు తప్పకుండా దర్శించండి జడిచెర్ల నుంచి కర్నూలు వెళ్తున్నప్పుడు జడిచెర్ల కర్నూలు మార్గ మధ్యంలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దగ్గర మీకు అడ్డాకుల టోల్ ప్లాజా కంటే ముందే ఈ యొక్క ఒక కమాన్ కనిపిస్తుంది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము కందూరు అని మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి మరీ ముఖ్యంగా ఈ కోనేరు ఈ కల్పవృక్షాలు అద్భుతమైనవి మహిమాన్వితమైనవి మీ కోరిన కోరికలన్నీ తీరుతాయి ఓం నమ శివాయ